Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగనపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే నిమ్మలకు ఘోర అవమానం. ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చేరుకుంది. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ యాత్రకు మంచి ఆదరణ లభించింది. రాజధాని రైతులకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. అక్కడ పాదయాత్ర రథానికి స్థానికులు పూజలు నిర్వహించారు. అలాగే పూలతో స్వాగతం పలికారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా పాదయాత్రకు స్వాగతం పలికారు. రాజధాని రైతుల యాత్ర అక్టోబర్ 9 ఆదివారం పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మహిళలను ప్రశ్నించారు. తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒక మహిళ చెప్పింది. దీనిని మరో మహిళ వీడియో తీసింది. ఇది గమనించిన నిమ్మల ఆ మహిళ వద్ద బలవంతంగా సెల్ఫోన్ లాక్కున్నారు. ఆ దృశ్యాలను తొలగిస్తానని, తన సెల్ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాధేయపడింది. అయితే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మహిళ వద్ద లాక్కున్న సెల్ఫోన్ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకిచ్చారు. దీంతో ఆ మహిళ తన ఫోన్ కోసం ఎమ్మెల్యే మెడలోని పచ్చ కండువాను చొక్కాను పట్టుకుని గట్టిగా లాగింది. దీంతో ఎమ్మెల్యే నిమ్మల ఆమెపై కేకలు వేశారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని, అందుకు ఈ సంఘటన ఉదాహరణ అని చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా ట్రాఫిక్ ఆగిపోవడంతో ఒక ప్రయాణికుడు ఎమ్మెల్యే నిమ్మల మాజీ మంత్రి పీతన సత్యనారాయణలపై మండిపడ్డాడు. మీ పాదయాత్రలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తప్పుబట్టాడు.